లక్ష్మి శ్రీలక్ష్మి పద్మావతి దేవి వీళ్ళిద్దరి మధ్య వివాదం చూడలేక శ్రీనివాసుడు శిలగా మారిపోయాడు ఏడు ఏడు అడుగులు వెనక్కి వేసి ఏడు కొండల తర్వాత అనేది అది పురాణం తిరుపతి పురాణం ఆ రాయిగా మారిన రా దేవుడు లేకపోతే రాయిగా మారిన శ్రీనివాసుడు ఇప్పుడు ఇంకేంగా మారతాడు నిత్య వివాదాలు ఏదో ఒకటి తీసుకొని వచ్చి అదేదో అన్యమత 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 అంటుంటే ముందు నన్ను పూజించండి బాబు నా సంగతి చూడండి ఎంతసేపు ఈ అన్యమతాల గొడవ ఎందుకని ఆ శ్రీనివాసులు ఇంకొకసారి రాయిగా మారాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా అనిపిస్తుంది ఏమైనా పెద్ద పెద్ద విషయాలు జరిగితే వాటి గురించి మాట్లాడవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మన భూములు అమ్ముతామన్నారు అందరు కాదన్నారు వాళ్ళు కూడా ఆపేశారు లేదు వేలాది మంది కార్మికులను తొలగిస్తారంటే ఉద్యమం చేశారు అది అది అట్లాంటివి వేరే విషయం కానీ ఎక్కడ ఇక్కడ కూడా వెతికి తీసుకొని వచ్చి లేనివి కూడా ఉన్నవి లేనివి తెలియకుండా ఉదాహరణ కంప్యూటర్లో కోడ్ భాషలో మధ్యలో ఎక్కడో ఏసు అనే ఒక మాట వచ్చిందని ఒకప్పుడు కనిపెట్టారు అది అదేమైందో ఏం తెలియదు ఇంకొకప్పుడు వజ్రాలు కిరీటం మాయమైందన్నారు రాయలవారి మాయమైందన్నారు పోటులో ఏదో జరిగిందన్నారు ఒకటి కాదు ఇట్లా అసంఖ్యాకమైన వివా వివాదాలు లేవనెత్తుతూనే ఉన్నారు ఈ మధ్య కరోనా వల్ల భక్తులు రాక తగ్గిపోయింది కాబట్టి ప్రసాదం లడ్డూ కోసం తయారు చేసిన పదార్థం వృధా అయిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాల్లో ఆలయాల్లో కౌంటర్లలో బ్రాంచీల్లో వాటిని తక్కువ ధరకు మేము విక్రయిస్తాము అని చెప్తే ఇంకేముంది మిఠాయి కొట్టుగా మార్చేశారని మళ్ళీ అదొక దుమారం అంటే అక్కడ వృధా అయినా పర్వాలేదు కానీ ఆయన భక్తులైన వాళ్ళు ఆయన పేరు తలుచుకొని వాటిని తీసుకు తక్కువ ధరకు తీసుకుంటే అది తప్ప తప్పనమాట అంటే ప్రతిదీ ఏం దొరుకుతుందా అని చూస్తున్న ఒక పరిస్థితి మొన్న సప్తగిరి పత్రికలో ఒక కథ ఏదో ఎప్పుడో తిరస్కరించింది పడింది కాబట్టి దీంతో అది అది ఇంకోటి అది లవకుశుల జన్మ వృత్తాంతానికి సంబంధించింది నిజానికి అందులో అన్యమతం ఇదేం లేదు అంటే కొన్ని శక్తులు ఏం దొరుకుతుందా అని పొంచి కూర్చున్నాయి దొరకపోయినా సృష్టిస్తున్నాయి అనేది చాలా స్పష్టమవుతుంది ఈరోజు ఉదయం నేను చూస్తే సప్తగిరి పత్రికతో పాటు ఇంకేదో వేరే మతానికి సంబంధించినటువంటి పత్రిక కూడా నాకు వచ్చింది అని గుంటూరు జిల్లాలో ఒక పాఠకుడు ఒక చందాదారు ఫిర్యాదు చేశాడు నేను ఆ వార్త వివరంగా చూసాను తర్వాత కూడా ఫాలో అయ్యాను ఒకవేళ ఏదైనా సామూహికంగా అటువంటిది జరిగి ఉంటే ఆ సప్తగిరి పత్రికతో పాటు వేరేది కూడా కలిపి టీటీడీ అని పంపించుంటే అది వేరే విషయం అదే అప్పుడు తప్పకుండా అభ్యంతరకరం అసలు ఒక పత్రికనే పంపుతారు రెండు పత్రికలు కలిపి పంపరు దానికి పోస్టల్ నిబంధనలు కూడా ఒప్పుకో ఒక ఆయనకు ఒక ఊళ్ళో వచ్చింది అంటే ఆ ఒక్కదాన్ని సామూహిక సమస్య చేసి వెంటనే ఒక పత్రికలో పెద్ద హెడ్డింగు ఇదేదో ఉద్దేశపూర్వకంగా అణ్య మత ప్రచారం పవిత్రత తిరుమల తిరుపతి పవిత్రత మంట కలిసిపోతుంది అంటే ఒక ఊరిలో ఒక ఆయనకు ఒక పత్రిక వేరే మతం వచ్చినంత మాత్రాన తిరుమల తిరుపతి పవిత్రత మంట కలిసిపోతున్నా అంత బలహీనమైందా ఎందుకు ఇలా ప్రతి చిన్నదాన్ని కూడా ఒక పెద్దది చేస్తున్నారు ఆయనే పెట్టుకొని ఉండొచ్చు స్థానికంగా పోస్టాఫీస్లో జరిగి ఉండవచ్చు లేదు ఆ పోస్ట్ మ్యాన్ ఏదో మర్చిపోయి మర్చిపోయిచ్చుండొచ్చు నాలుగవది ఇంకేదైనా కారణాల వల్ల ప్యాకేజీలో ప్యాకింగ్లో జరిగి ఉండవచ్చు వంద కారణాలు ఇక్కడ కనిపిస్తాయి ఇంత ఒక్క చోట ఒక్క చందోదారుడికి వేరే మతపత్రిక అది అది కూడా ఏమి పత్రిక కాదు నేనేం దాన్ని తప్పు పట్టు ఎవరి మతం వాళ్ళది కాబట్టి రెండు కలిపి నేనేం చెప్పడం లేదు కానీ ఒకరికి వచ్చినంత మాత్రాన దాన్ని ఒక పెద్ద భూతార్థంలో చూపించి అన్యమతము పవిత్రతకు భంగము అనేవి చెప్పటం అంటే ఉద్దేశపూర్వకంగా ప్రతి దాన్ని కూడా భూతర్థంలో చూపిస్తున్నారు ఇది తిరుపతికి కానీ భక్తులకు కానీ విశ్వాసాలకు కానీ లేదు దీర్ఘకాలం ఉండాల్సినటువంటి వ్యవస్థకు కానీ ఎంత మాత్రం మంచిది కాదు రాజకీయాలు వాళ్ళు లేకపోతే స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు వేరే అంశాలు చూసుకోవడం చాలా మంచిది తప్ప భక్తుల విశ్వాసాలతో అలాగే ప్రపంచంలోనే చాలా పెద్ద దేవాలయంగా విరాజిలుతులు ఒక ఆలయం యొక్క వ్యవస్థతో చెలగాటమాటం దాని మీద పదే పదే బురద చల్లడం ఎప్పుడేం దొరుకుతుందా అని మనం ఏ స్వామి చెప్తామో వాటిలాగా పొంచి చూస్తూ ఉండడం లేకపోతే సృష్టించడం మంచిది కాదు అలాగే అక్కడ ఉన్న యంత్రాంగంలో కూడా కొంతమంది ఉన్నారనిపిస్తుంది వాళ్ళు కావాలనేటువంటి వాటికి అవకాశం ఇస్తుంటారు వాళ్ళే ముందుగా లీక్ చేస్తుంటారు ముందే అదే ఎలా తెలుస్తుంది సప్తగిరి పత్రికలో ఏం కథ పెట్టారో అసలు విడుదల కాకముందే ఎలా తెలుస్తుంది అక్కడెక్కడో కంప్యూటర్ కోడ్లో ఉన్న రెండు అక్షరాలు ఎలా పత్రికల్లో అవి పెద్ద ఫోటోగా వస్తాయి అటువంటివి ఏమైనా ఉంటే చైర్మన్కు ఈవోకు చెప్పాలి కదా అది క్రమశిక్షణ అది భక్తిలో భాగం కాదా కాబట్టి ఈ వ్యర్థ వివాదాలు రాజకీయ ఎవరున్నా కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఉన్నప్పుడు కా వైసీపీ వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆయన ఏమని సంతకం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏమి సంతకం చేశాడు రాహుల్ గాంధీ ఏం సంతకం చేశాడు సోనియా గాంధీ ఏం చేశారు ఎవరు చెప్పులేసుకున్నారు ఎవరు చెప్పులేసుకోలేదు ఇవి ఇవే వీటిని తప్పకుండా పడాలి తప్పు ఉంటే సవరించాలి కానీ వాటిని పెద్ద వివాదాలుగా చేయాలనుకోవటం ఒక ఊళ్ళో ఒక చందాదారుడికి ఒక కాపీ అదనంగా వచ్చినంత మాత్రాన మొత్తం పవిత్రత మంట కలిసిపోయిందని చెప్పడం అది నిజంగా తిరుపతి మీద వీళ్ళకు విశ్వాసమే ఉంటే ఆ విశ్వాసానికి విఘాతం కలిగించే అంశం తప్ప విలువ పెంచేదేం కాదు పైగా ఇలాంటి వివాదాలు ఇప్పటికి వేలసార్లు వచ్చినా ఆ వ్యవస్థలో కానీ భక్తుల్లో కానీ లేకపోతే మొత్తం ప్రజల మధ్య సంబంధాల్లో కానీ మార్పు లేదు కాబట్టి టీటీడీ తిరుపతి ఆధారంగా ఈ అన్యమత చిచ్చు పెడదాము అని ప్రయత్నించే కుటిల శక్తులు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది వేరే విధంగా వాళ్ళు ఏదైనా ఆలోచించడం చాలా మంచిది అలాగే కొండ మీద శాశ్వతంగా తిష్ట వేసినటువంటి కొన్ని ఛాందస శక్తులను మతతత్వ శక్తులను మతతత్వం వేరు భక్తి వేరు ఇది గుర్తించాలి ఒక మతం ఆ మతాన్ని పూజిస్తుంది కానీ అన్ని మతాన్ని ద్వేషించాల్సిన అవసరం ఎవరికి ఉండాల్సిన పని లేదు ఏ మతమైనా హిందూ క్రైస్తవ ముస్లిం జైన సిక్కు బౌద్ధ ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు మళ్ళీ వాటిలో శాఖలు ఉపశాఖలు ఇవన్నీ కాబట్టి నేను అయితే ఈరోజు మళ్ళీ కొత్తగా చిచ్చు పెట్టాలని చూసింది చల్లారిపోయినందుకు చాలా సంతోషిస్తుంది ఇంకా మీరు పెట్టలేరు ప్రజలు ఇటువంటి వాటితో విసిగిపోయారు అని మటుకు చెప్పదలుచుకున్నాను